హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది, మా వాళ్ళు ఇంకా బ్రష్ చేసి చాలా ఈరోజు హాలిడే, ఎందుకంటే ప్రిపరేషన్ హాలిడే అంట. వీళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు రండి ఎగ్జామ్కి చూడండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాడు. సో ఈ డ్రాయింగ్ ప్రిపరేషన్ కోసం ఈరోజు లీవ్ అవుతుంది. రేపు ఏం ఎగ్జామ్ ఉంది లడ్డు? తెలుగు ఎగ్జామ్కి ఈయన ప్రిపేర్ అయ్యేది మాత్రం వినాయకుడు వేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు కూడా లో. సో ఈరోజు స్పెషల్ అయితే దోశ, చట్నీ అయితే వెరైటీ ట్రై చేసిన. సో దోశ విత్ టమాటా నీర్ చట్నీ. సో చట్నీ అయితే నేను యూట్యూబ్లో చూసాను అనమాట, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చట్నీ అయితే సూపర్ వచ్చేసింది. నువ్వు తిన్నాక మాట్లాడు. ఇంకా టిఫిన్ చేశాక ఇక మా బెడ్రూమ్ అయితే సర్దుతున్నా అనమాట. సో మార్నింగే సర్దేశాను. మా పిల్లలు ఏం చేస్తారు, ఇంకా అవన్నీ బ్లాంకెట్స్ పిల్లోస్ ఇవన్నీ తీసి ఇంకా ఆడతారనమాట. సో వాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మొత్తం మెస్సీ మెస్సీ చేస్తే నాకు నచ్చక ఇంకా అండి వాళ్ళని కాముష్ చేసేసి నేనైతే ఇంకా మడతపెడుతున్నాను. వాళ్ళైతే వీడియో తీస్తున్నారు నాది. సో వీకెండ్ కాబట్టి హెయిర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటాను నేను కంపల్సరీగా. అండ్ వీడియో చూడండి ఎంత షేక్ చేస్తూ మా వాడు తీస్తున్నాడు. సో వీడు చూడండి మా పొట్టోడు, వీడికి ఈరోజు ప్రిపరేషన్ ఆల్రెడీ. కానీ వీడు పొద్దున్న నుంచి చేసే పని ఏంది లడ్డు? ఏం చేస్తున్నావు పొద్దున్న నుంచి? ప్రిపరేషన్ ఆల్రెడీ అంటే ఏంది నాకు చెప్పు. మరి నువ్వు చేసేది ఏంది? మరి దాని ప్రిపరేషన్ వాళ్ళే అంటారా? మరి మీకు మీకు ఎందుకు ఇస్తారా ఇట్లాంటి పుట్టేది వాళ్ళకి ప్రిపరేషన్ వాళ్ళే? ఈయనైతే పెద్దోడు, ఈయనైతే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ప్రిపరేషన్ వాళ్ళే తీసుకొని ఇంట్లో మంచిగా ఈ డ్రాయింగ్లు ప్రిపేర్ అవుతాడు. ఈయన మార్క్స్ చూస్తా, రిజల్ట్ చూస్తున్నావు, పైసలు మాత్రం ఏడున్నా దొబ్బుతారు. చి ఆడపిల్లలే బెటర్, ఏడున్నామనే అన్నే పెడతారు నీట్గా. వీళ్ళు ఉన్నారు ఏడున్నామని లేపేసుకొని ఆ షాప్లో పెడతారు, ఇక షాప్లో జమ చేస్తారు కదరా పని. ఇంకా 20 మార్నింగ్ నుంచి 50 రూపీస్ ఖతం చేసినావు. అసలు ఇంటి దగ్గర మీ ప్రిపరేషన్ కోసం ఉన్నారా, తిందానుకున్నారా, ఆడనుకున్నారా? అంతలే తీ, నాడు ప్రిపేర్ కాపోనాడు. తెలుగు వర్క్ షీట్ చెప్పు. ఇప్పుడు నేను ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఇప్పుడు నేను రైస్ పెట్టిన, మార్నింగ్ టిఫిన్ చేసినా కాబట్టి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. అండ్ లంచ్కి అయితే పప్పు, పప్పు కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా, ఉల్లిగడ్డ పప్పు. ప్రిపేర్ కండి, వర్క్ షీట్ తెచ్చుకొని పోలడ్డు. పది మంది అమ్మాయిలున్నా తట్టుకోగలం, కానీ ఇట్లాంటి కోతి వాళ్ళు ఇద్దరున్నా తట్టుకోలేమండి. ఓ అమ్మ మార్నింగ్ నుంచి నాకైతే పిచ్చర్ వచ్చానే ఉంది ఇంట్లో. ఇలా ఉంటుంది నాకు డే అంతా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటే. అండ్ ఇప్పుడైతే మేము బయటికి అయితే వెళ్తున్నాం. బయటికంటే ఎక్కడికి అనుకుంటున్నారా? సో మా బిల్డింగ్ టైల్స్ తీయడానికి, వాష్రూమ్ టైల్స్ ఇవి తీయడానికి అయితే మేము బయలుదేరాము. ఇంకా మాకు వదిలేస్తే కలర్ వేసారని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చినా కూడా వాళ్ళైతే మామూలు కలర్ ఉండదు చూడండి. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అండ్ మేమైతే ఒక 1 మంత్ బ్యాక్ మేము ఇక్కడికైతే విజిట్ చేసినాం. ఇక్కడ చూసాం టైల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఇంకా మనకు టైం ఉంది కదని చెప్పేసి మళ్ళీ వద్దామని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసినాడండి. సో మా ఇంటికి దగ్గర అనమాట, సూరారం దగ్గర ఈ టైల్ షాప్ అయితే ఉంది. అండ్ ఇంకా మా వాడికైతే మేము మొబైల్ ఇచ్చాను, మమ్మల్ని తీరా అని చెప్తే వాడు ఉన్న షాప్ అంతా ఇలా తిరిగి 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 అన్ని టైల్స్ చూపిస్తున్నాడు చూడండి. సో ఇలా ఉంటుంది మా పొట్టుడుతోని.
సో నిజంగా అసలు ఇల్లు కట్టుకుంటే అసలు దాని సెలక్షన్ అంటే దేనికి ఏది సెట్ అవుతుందో ఇవి సెలక్షన్ అయితే చాలా కష్టం అండి. సో మాకైతే ఇప్పుడు మేము 2:30కి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం, బట్ టైం ఎంత అవుతుందో తెలియదు. అండ్ ఇంకా మా వాడైతే ప్రతిది టైల్స్ని వీడియో తీసుకుంటూ ఇలా అయితే తిరుగుతూ ఉన్నాడు షాప్ అంతా కూడా. ఒక్క దగ్గర కూడా వాళ్ళు కుదురుగా అయితే ఉండరు. సో చూడండి ఎలా చూపిస్తున్నారో. ఇక్కడ మాకు నచ్చినవైతే మా ఆయన ఫోటో అయితే తీసుకుంటున్నాడు, బట్ ఒకటే దగ్గర చూస్తే కాదు కదా, ఒక 2-3 షాపులు అయితే మనం తిరగాలి. అండ్ అక్కడ మాకు అంతగా మేము అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు కాబట్టి మేము పక్క షాప్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే వాష్రూమ్స్ ఇలా మోడల్స్ అయితే పెడతారు సెట్ చేసి. సో ఇలా పెట్టడం వల్ల మనకు ఒక ఐడియా అయితే వస్తుంది, అంటే టైల్స్ ఇవి అయితే మాకు బాగా నచ్చింది, బట్ ఇంకా చూద్దామని చెప్పి మేము ఇంకా తిరుగుతూ ఉన్నామన్నమాట. సో ఈ విధంగా సెట్టింగ్ చేసుకుంటే మనకి లుక్ అయితే బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి మేమైతే బోయిన్పల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా గోడౌన్స్ అయితే ఉంటాయి, సో టైల్కి సంబంధించిన అయితే చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా మనకు అర్థం కాదు, అంత ఇదిగా ఉంటాయి, అంత బాగుంటాయి అన్నీ. సో ఇక్కడైతే చాలా షాప్స్ అయితే పక్క పక్కనే ఉన్నాయి. మేమైతే ఒక మాకు షాప్ అయితే చూడగానే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది, సో ఇందులోకి అయితే వచ్చేసినాం. ఇంకా మా వాడైతే మొత్తం వీడియో క్యాప్చర్ అయితే చేస్తున్నాడు. సో చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ దేవుళ్ళ ఫొటోస్ టైల్స్ కూడా ఇలా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మాకు కావాల్సిన ఎల్లమ్మ తల్లి ఫోటో అయితే మేము కస్టమైజ్ చేయించుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే ఇక మా వాళ్ళు చూడండి ఎలా డ్రాగ్ చేస్తున్నారు ఇవి. సో వీళ్ళిద్దరు ఒకడు వీడియో తీస్తుంటే ఇంకొకడు అయితే చూస్తూ ఉన్నాడు అన్ని. సో ఇలా ఉంటుంది, వీళ్ళిద్దరు పని వీళ్ళిద్దరికే ఉంది. మేము ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం, మా వాళ్ళు పక్కనకి వెళ్ళి ఇంకా వెరైటీ సెలక్షన్ అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది అక్కడ. సో మేము వచ్చింది బయలుదేరిన 2:30కి అయితే, ఇంకా మేము ఇక్కడికి వచ్చింది అయితే 8 అయిపోయింది. సో మా వాళ్ళకైతే చాలా ఆకలిగా ఫీల్ అయిపోతున్నారు, బాగా అన్నీ తిరిగినందుకు ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాం మేము. ఇంకా మా వాళ్ళకి ఆకలి ఇస్తుందని చెప్తే ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. సో మా వాడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండు. చేస్తాడా మై, అయ్యో ప్లేట్ తీసి అంకుల్ అంటు ఎగ్జైట్మెంట్ ఆపుకో. ఏ నువ్వు ఆగు, ఇంకా మా వాడు రండి. అదంతా నీకే ప్రణీత్, యూ డోంట్ వరీ. స్మైలీ తిను. సో ఇప్పుడైతే తిన్నాం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బిల్ కోసం మేమైతే వెయిట్ చేసాం, బిల్ అయితే గట్టిగానే అయింది. సో బిల్ అయితే 1200 దాకా అయ్యిందండి, ఒకటి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అండ్ ఇంకోటి సింగిల్ ప్యాక్ అయితే తీసుకున్నాము. సో 1200 వేసారు బిల్ అయితే. ఇక్కడ మా వాళ్ళు అయితే సోంపు కోసం గొడవ పడుతున్నారు. సో మా పిల్లలిద్దరికైతే చాలా ఇష్టం అది. చాలు చాలు, మరి అంతగానం చెప్పేస్తారు. 2 times చెప్పించినాం, అయినా చెప్పేస్తున్నాం. ముగ్గురు పంచాయతీ. ఒరే నీ బుక్ ఇది కదరా, నీది వర్క్షీట్ ఇప్పుడన్నా చదువుతావా లేదా లడ్డు? అమ్మ నాకైతే ఓపిక లేదు, నేనైతే వాడుకుంటా ఇక లడ్డు. దులిపోయి నాకు ఇంకా ఓపిక లేదు, నువ్వు చెప్పే ఓపిక. ఏషే ఏం చేస్తాం నేను, క్లీన్ చేయను.
ఇదండి, ఈ హోప్ ఈ వీడియో మీద నచ్చింది అనుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ఏం చేస్తాం మా వాడి ప్రేమ చెప్తాడంట. మీరైతే పక్కన ఉమా ఉమా వాళ్ళ నొక్కని వస్తుంది, లైక్ లైక్ కొట్టండి. పక్కనే బెల్ ఉంటుంది అని కొట్టేసేయండి, పక్కన ఓడేయండి, లేకపోతే బై గాయ్స్. లైక్ షేర్ కామెంట్ పక్కన ఉన్న పిల్లైతే గట్టిగా కొట్టండి, అప్పుడే మీరు ఉమా సార్ వీడియోస్ ఎక్కువ చూడవచ్చు. అట్లనే నేను అల్లరి చేసే పనులు కూడా వస్తాయి, చూడండి. బాయ్ చెప్పండి. బాయ్ గాయ్. చదువుకుంటామని చెప్పండి. పక్కన గల్లు మనాలి చోను గల్లు అంటే. బాయ్ గాయ్. కనిపించకపోతే వీడియో అయితే ఇదే కాదు. బాయ్ గాయ్. ఆగు.